ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోష్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఎగ్ ఫ్రాన్స్ దమ్ బిర్యానీ. మనం చాలా బిర్యానీస్ చూసాము, సింగిల్ ఎగ్ బిర్యానీ చూసాము, ఫ్రాన్స్ బిర్యానీ చూసాం. రెండింటి కాంబినేషన్లో చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ట్రై చేశాను, చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా శుభ్రపరచుకున్న రొయ్యలను తీసుకొని దీనిలో పసుపు, అలానే రుచికి తగినంత కారం, జీరా పౌడర్ 1 స్పూన్, అదేవిధంగా ధనియా పౌడర్ 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, రుచికి తగినంత ఉప్పు. వీటన్నింటినీ తీసుకొని ఒకసారి శుభ్రంగా కలుపుకోవాలి. మనకి రెయ్యి మొత్తానికి కంప్లీట్గా ఉప్పు, మనం వేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చక్కగా పడుతుందన్నమాట. ఈ విధంగా అన్నింటినీ కలుపుకున్నాం కదా, దీనిలో ఒక నిమ్మరసం, ఒక నిమ్మకాయ ఎంత రసం వస్తుందో అంత నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా గడ్డ పెరుగు 1-2 స్పూన్స్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీని అంతటినీ చక్కగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా మిక్స్ చేసుకున్న దాన్ని మూత పెట్టి 1 అవర్ పక్కన పెట్టుకుందాం. అప్పుడు చక్కగా మనకి ఈవెన్గా ప్రతిదీ కూడాను రొయ్యకి అన్నది పడుతుందన్నమాట. లోతున్న కడాయి పెట్టుకొని దానిలో వాటర్ వేసి హోల్ గరం మసాలా మొత్తాన్ని మనం యాడ్ చేసుకోవాలి. దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, షాజీరా, బిర్యానీ ఆకు, వీటిని హోల్ గరం మసాలా అంటాం. అలానే కాస్త పుదీనా, కాస్త కొత్తిమీర. దీనిలో సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. రైస్ అన్నది మనకి చప్పగా లేకుండా ఉంటుందన్నమాట. అలానే మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ను కూడా 1-2 స్పూన్స్ని దీనిలో యాడ్ చేసుకుందాం. వాటర్ బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు దీనిలో ఆల్రెడీ 1 అవర్ పాటు నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని దీనిలో వేసుకోవాలి. చక్కగా కుక్ చేసుకుందాం. మన రైస్ అన్నది చాలా చక్కగా కుక్ అయింది, వడకట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని దానిలో ఆయిల్, అలానే 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాం. ఈ ఆయిల్ అన్నది కూడా మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్, ఆయిల్ వేస్తేనే మనకి మంచి ఫ్లేవర్ అన్నది వస్తుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసుకున్న ఈ బాయిల్డ్ ఎగ్స్ని ఫ్రై చేసుకుందాం. చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకుందాం అన్నమాట. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకి ఎగ్ అన్నది బయటకి పేలిపోకుండా ఉంటుందన్నమాట. మన ఎగ్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయ్యాయి కదా, వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీనిలో ఒక 3 పెద్ద సైజు ఆనియన్ కట్ చేసిన వేసుకోవాలి. అలానే 4 గరం మసాలా, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, షాజీరా అన్నీ ఉంటాయి కదా, వాటన్నింటినీ కూడా వేసి చక్కగా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ చక్కగా ఫ్రై అయ్యాయి కదా, దీనిలో ఇప్పుడు మనం 1-2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. మనం ఆల్రెడీ ఎగ్స్ ఫ్రై చేయడం వలన ఇలా నురగ నురగగా వస్తుంది, నో ప్రాబ్లం. ఇప్పుడు ఆల్రెడీ మనం 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకున్న ఈ ఫ్రాన్స్ని కూడా మనం దీనిలో వేసేసుకుందాం. ఒకసారి కంప్లీట్గా కలుపుకొని మూత పెట్టి 1-10 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఫ్లేమ్ని సిమ్లో పెట్టి 5-10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి మనం మూత తీసి చెక్ చేద్దాం ఎంతవరకు కుక్ అయిందని. చాలా సాఫ్ట్గా రెడీ అవుతుంది. ఇంకొక 2 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. మనం ఇప్పుడు దీనిలో ఎగ్స్ని యాడ్ చేసుకుందాం. మనం ఈరోజు చేసేది ఎగ్ ఫ్రాన్స్ బిర్యానీ, అందుకు ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మనం ఎగ్స్ని యాడ్ చేసుకున్నాము అంటే మంచి ఫ్లేవర్ అన్నది ఎగ్స్ కూడా పడుతుందన్నమాట. ఇప్పుడు దీనిలో 3 పెద్ద సైజు టమాటాలను తీసుకొని ఇట్లా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. మనకి మంచి గ్రేవీ రెడీ అయ్యి బిర్యానీ మొత్తానికి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. దీనిలో కాస్త పుదీనా, కొత్తిమీరను కూడా ఇప్పుడు యాడ్ చేసుకుందాం. మన కర్రీ మొత్తం కంప్లీట్గా కుక్ అయింది కదా, ఇప్పుడు దీన్ని కొంచెం సెపరేట్ చేసి పక్కన పెట్టుకుందాం. మనం లేయర్స్ వేసినప్పుడు చాలా బాగా వస్తుందన్నమాట. రిమైనింగ్
కర్రీ మొత్తాన్ని ఇలాగ ఈవెన్ గా కింద స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ ఉంది కదా, ఈ రైస్ అంతటిని మనం వేసుకుందాం. ఆల్రెడీ మనం సెపరేట్ గా కర్రీని పక్కన పెట్టుకున్నాం కదా, ఇలా పైన దీన్ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కాస్త ఫ్రైడ్ ఆనియన్స్, కాస్త పుదీనా, కాస్త కొత్తిమీర, మరలా దీనిపైన ఇంకో లేయర్ని మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద కాస్త పుదీనా, అలానే కాస్త కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం ఎల్లో కలర్ అక్కడక్కడ అలా వేసుకోవాలి. మనకి బిర్యానీ అన్నది చాలా మంచిగా రెడీ అవుతుంది. కొంచెం పైన మంచి ఫ్లేవర్ కోసం బిర్యానీ ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక చిటికెడు గరం మసాలాని పైన ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. అది కాస్త సాల్ట్ని కూడా స్ప్రింకిల్ చేసుకుందాం. మనం ఇప్పుడు దీన్ని మూత పెట్టి 10 మినిట్స్ దమ్మిస్తే మనకి ఫ్రాన్స్ ఎగ్ బిర్యానీ రెడీ అవుతుంది. మన బిర్యానీ రెడీ అయింది చూసారు కదా. దీన్ని ఇప్పుడు 1 అవర్ రెస్ట్ ఇచ్చేసి మనం సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఫ్రాన్స్ ఎగ్ బిర్యానీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.